సద్దర్ గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఆయన గురించి ఒక విప్లవకారుడిగా స్ఫూర్తిని నింపే ఒక ఉద్యమానికి ఆయువు పోసినటువంటి ఒక మహా గేయకారుడిగా అందరికీ తెలుసు. నాతో ఆయన పంచుకున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని వారి తల్లిదండ్రులని సమాధి చేసిన చోటే పక్కనే ఉంచాలని ఆయన చివరి కోరికగా ఆయన నాకు చెప్పారు. అది చాలా స్ఫూర్తిని కలిగించింది. ఆయన మనసు ఎంత ఉన్నతమైనదో, పైకి అగ్రెసివ్గా ఉన్నా ఆయన హృదయం ఎంత సున్నితమైనదో నాకు ఆ రోజు అర్థమైంది. ఆయనలో గొప్ప స్నేహితుడు ఉన్నాడు, గొప్ప కవి, కళాకారుడు, ఒక మానవతావాది. ఆయన లేని లోటు మనకి చాలా ఎప్పటికీ అలా ఉండిపోతుంది. గద్దర్ గారిని చల్లగా చూడమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.